సత్సంగానికి ఇచ్చేసిన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను అలాగే సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. 50వ అధ్యాయంలో 19వ ఓవి హేమంత్ పంత్ గారు సాయి సమర్థుల చరణాలకు సాష్టాంగ వందనం, సాధు సత్పురుషులకు పాదాభివందనం, శ్రోతలకు అభివందనం, అందరికీ ప్రేమాలింగనం అని సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన పలకరిస్తారు, అభివాదం చేస్తారు, ప్రేమను పంచారు సచ్చరిత్ర ద్వారా. సచ్చరిత్ర అనే మాటే సత్సంగం, ఏమి చెప్పక్కర్లేదు. సచ్చరిత్ర 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 అంటుంటే అది బాబాగారి సన్నిధికి డైరెక్ట్గా తీసుకెళ్ళినట్టే. కాబట్టి సచ్చరిత్ర అనే పదం ఎన్నిసార్లు మనం వింటామో అంత సత్సంగమే. సాక్షాత్తు బాబాగారి ప్రామాణిక గ్రంథం, బాబాగారి ప్రాసాదిక గ్రంథం, వారికి మరో పేరు, వారికి మరో రూపు, వారికి అభిన్నం. 16-17 అధ్యాయాలు బ్రహ్మజ్ఞాన కథనం, ఈ అధ్యాయాల నామకరణం. బాబాగారు ఎందుకు ఈ అధ్యాయాలు పెట్టారో నాయన నేను చూడంగానే నాకు కీర్తిశేషులు, పూజ్యులు, పెద్దలు, నాలాంటి చాలామందికి పితృసమానులు అయినటువంటి ఆరూరి గోపాలరావు గారు గుర్తుకొచ్చారు. వారి పాదాలకు నమస్కారం. ఎందుకంటే 2009లో అసలు ఇలా 2 రోజుల పాటు సచ్చరిత్ర అవగాహన సదస్సు అనే పేరిట సత్సంగాలు జరుపుకోవచ్చని, అలా బాబాగారి స్మరణలో మనం ఉండవచ్చని మనందరికీ ఆ అనుగ్రహం లభించింది. అది గోపాలరావు గారి బ్రెయిన్ ద్వారా 16-17 అధ్యాయాలంతా కూడా సాధన గురించి తెలియచేస్తాయి. కాబట్టి అందులో చెప్పబడిన విషయాలు బాబాగారు స్ఫురింపజేసినంత మేరకే మీతో పంచుకుంటున్నాను, కానీ ఇవి నేను ఆచరించట్లేదు. ఆచరణకి అంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలకి వాటి ఆచరణకి నేను చాలా దూరంలో ఉన్నా, ప్రయత్నం చేస్తున్నా, సక్సెస్ అవుతాను లేదో అది వారి దయ. చెప్తున్నాను కదా అని ఆచరిస్తున్నానని దయచేసి అనుకోవద్దు, నేను ముందే మనం చేస్తున్నా. సాయి సమర్థులు 6వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు హేమంత్ పంత్ గారు, సద్గురువు అన్న మాట మనసులో మెదలగానే మొట్టమొదట సాయిబాబాయే గుర్తుకొస్తారు. సద్గురువు అన్న పదం నిఘంటువులో ఉన్నది మన బాబాగారి కోసమే కాకుంటే సద్గురువు అంటే కూడా ఆనందం రావట్లేదు, రావాల్సినంత ఆనందం, ఆ పరిపూర్ణత రావట్లేదు. సమర్థ సద్గురువు అంటే మాత్రమే వారికి సరిపోతుంది. వారు ఎంతటి సమర్థులు అంటే ఆ రోజుల్లో బాబాగారి దర్శనార్థం వచ్చే భక్తుల్ని 4 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఆర్తులు, అర్థార్థులు, ముముక్షువులు, ముక్తులు లేదా జ్ఞానులు. ఈ 4 వర్గాలుగా మనం వర్గీకరణ చేస్తే ఆర్తులు తక్షణ సహాయం కావాలి, బాబాగారి సహాయం వెంటనే లభించకపోతే వాళ్ళ మనుగడకి అవకాశమే లేదు. 13వ అధ్యాయంలో వచ్చే భీమాజీ పటేల్ క్షయవ్యాధి బాగా ముదిరిపోయింది, మోసుకొనిచ్చి బాబాగారి ఎదుట కూర్చోబెట్టారు. బాబాగారి అనుగ్రహంతోనే కేవలం 2 రోజుల్లో ఆయన ప్రాణం కాపాడారు బాబాగారు. అలా ఆర్తులు 34వ అధ్యాయంలో మాలెగౌడ్ డాక్టర్ గారి అన్నగారి అబ్బాయి ఎముకల్లో క్యాన్సర్, అది బాబాగారి స్పర్శనంతో ఆయన కృపావలోకనంతో నయమైంది. వీళ్ళందరూ ఆర్తులు, తక్షణ సహాయం బాబాగారి కావాలి, బాబాగారు ఇచ్చారు. ఇక 2వ రకం అర్థార్థులు, ప్రాణానికి వచ్చిన నష్టం లేదు కానీ సంతానం లేదని కొరత, ఒక ఉపాధి లేదని కొరత, ఒక ఉద్యోగం లేదని కొరత. అదిగో సంతానం కోసం 14వ అధ్యాయంలో రతన్జీ, 15వ అధ్యాయంలో నాకు నా ఉద్యోగం పర్మనెంట్ కావాలి అని బాబాగారికి మొక్కున్న చోళక, 26వ అధ్యాయంలో ఉన్న సంపద అంతా హరించిపోయింది, నా జీవనోపాధి కావాలి అని తప్ప 8 ఏళ్ళ పాటుగా బాబాగారి వద్దకు వస్తూ పోతున్న అంబేకర్, వీళ్ళందరూ అర్థార్థులు, వాళ్ళ కోరిక తీర్చారు బాబా. ఇక ఈ అధ్యాయంలో రాబోతున్న వ్యక్తి ముముక్షువు అని చెప్పబడతాడు, అర్హత పక్కన పెడదాం. ఎందుకు వస్తున్నారు అని అంటే ముముక్షువు, అయ్యా నేను ప్రాపంచిక బంధాల్లో చిక్కుకొని పోయి ఉన్నా, నేను ఈ బంధాలలో బంధింపబడి ఉన్నా,
నేను ఎప్పుడెప్పుడు ఎంత త్వరగా దీని నుంచి ముక్తుడవుతానా అని అటువంటి ముక్తతని మాత్రమే కోరుకుంటూ ఎటువంటి ప్రాపంచిక కోరికల పట్ల గాని ఇందాక సార్ చెప్పారు పెద్ద రాజేంద్ర ప్రసాద్ గారు ఆశ అనే మాట అటువంటి ఎటువంటి ఆశలు లేకుండా కేవలం మోక్షం కోసం మాత్రమే ప్రయత్నం చేసేవాళ్ళు ముముక్షువులు ఇక నాలుగవ ముక్తులు ముముక్షువుల కింద మన కాకసార్ దీక్షిత్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్ మాల్సపతి గారు రాధాకృష్ణమాయి తర్వాత బివి నరసింహస్వామి గారు బాబాగారు రప్పించుకున్నవారు ఇక్కడాల భరద్వాజ మాస్టర్ గారు మన గోపాలరావు గారు అక్కడి నుంచి ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి సాధకుడు ఇక నాలుగవ రకం ముక్తులు లేదా జ్ఞానులు వాసుదేవానంద సరస్వతి గారి గురించి పెద్దలు ఇప్పుడే ప్రస్తావించారు బాబాగారి పేరు వినగానే ఆయన రెండు చేతులు జోడించి ఒక శ్రీఫలాన్ని బాబాగారి వద్దకు పంపారు అలాగే గజానన్ మహారాజ్ ఇంకో సద్గురు వారు బాబాగారి దర్శనార్థం వచ్చారు మెహర్ బాబా బాబాగారి దర్శనార్థం వచ్చారు ఇలా నాలుగు రకాల వాళ్ళు వారి వద్దకు వచ్చేవాళ్ళు సరే మన సబ్జెక్ట్ ఏంటి ప్రస్తుతం అంటే ముముక్షువుగా ఇదిగో ఈ ఒక వ్యక్తి రాబోతున్నాడు బాబాగారు ఎందుకు అవతరించారు వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి శాస్త్రాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి ముక్కోటి మంది దేవతలు ఉన్నారు మనకు మరి ఎందుకు మళ్ళీ బాబాగారు అవతరించవలసి వచ్చింది మణిమ గారు రాసినటువంటి తల్లి మణిమ గారిని ఇక్కడ కూడా మణిమ గారితో కలిసి వేమగిరిలో కార్యక్రమాల్లో పంచుకోగలిగిన భాగ్యం ఉంది అమ్మ ఇక్కడికి వచ్చిలే సార్ మణిమ గారు వచ్చారు రెండుసార్లు వచ్చారు అమ్మ నేను ఒకసారి రాగలిగాను మిత్రుడు మన సర్వేశ్వరరావు అమ్మగారు గోపాలరావు గారు అందరం కలిసి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న రోజులు సరే దైవ సంకల్పం ఆ ముగ్గురు మనకు భౌతికంగా దూరమైన వాళ్ళందరి ప్రయత్నాలు సఫలమవుతూ ఉన్నాయి వాళ్ళు చేసిన కృషి ఫలిస్తూ ఉంది వాళ్ళ తప్పు ఫలాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం సరే ఇక్కడ మణిమ గారు చెప్తారు అసలు ఎందుకు అసలు రాయిబాబా ఎవరు అని ఎవరైనా అడిగితే ఒక్క మాటలో చెప్పచ్చు సచరిత్రలో అమ్మగారు రాసిన ఉపోద్ఘాతం మొట్టమొదటి ధర్మ సంస్థాపన కొరకు తాపత్రయాలతో తప్పించిపోతూ ఉన్న మానవాళిని ఉద్ధరించడానికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరల మరో మానవ రూపంలో అవతరించింది ఆ సగుణ సాకార మూర్తి శ్రీ సాయిబాబా సాయిబాబా అనలేదండి శ్రీ సాయిబాబా చాలా ఇష్టం అసలు సాయిబాబా అంటే కూడా సరిపోవట్లేదు శ్రీ సాయిబాబా అని అనిపిస్తాం కాబట్టి ఉద్ధరణ కోసం ఆయన అవతరించారు అటువంటి ఉద్ధరణ కోరి ఎవరు వస్తారా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఒక వ్యక్తి మంచి ప్రాపంచిక సంపదలు ఉన్నాయి సంతానం ఉంది దాసదాసి జనం ఉన్నారు అన్ని సత్పురుషులు బద్ధులను ముముక్షువులుగాను ముముక్షులని ముక్తులుగాను మారుస్తారు అదిగో సత్పురుషుడికి ప్రతిరూపం మన సచరిత్ర కాబట్టి ఇవన్నీ సమర్పించవలసి ఉంటుంది భగవంతుడికి నువ్వు గనక బ్రహ్మజ్ఞానాన్ని కోరుకుంటే అని చదువుకొని తర్వాత ఓవికి వెళ్ళిపోవచ్చు కానీ ఏం చెప్పారు ఇక్కడ పంచప్రాణాలు నా వరకే చెప్తాను నా సంగతే చెప్తాను ఐదు ప్రాణాల్లో మరి సహదర్మచారిణి ఆమెకు ఒకటి ఇచ్చేసాను పిల్లాడికి ఒకటి ఇచ్చేసాను సత్సంగాలకు ఒకటి ఇచ్చాను నా ఆస్తిపాస్తులకు ఒకటి ఇచ్చాను నా ఉద్యోగానికి ఒకటి ఇచ్చాను మేమందరం ఎటు ఉద్యోగం చేస్తామో మా మిత్రుడికి తెలుసు సో ఐదు ఇచ్చేసాను ఇప్పుడు నేనేం చేయాలి పంచప్రాణాలు ఆయనకి ఇవ్వాలని అంటే నా అదృష్టం ఏంటంటే భాగ్యం ఏంటంటే ఐదిట్లో ఒకటి సత్సంగం ఉంది అంటే 20% ఇవ్వగలిగాను బాబాగారికి ఇంకా 80% నన్ను వెనక్కి తీసుకొని అది వారికి ఇవ్వాలి ఎందుకంటే వీటి పట్ల ఆల్రెడీ నా మనసు అంతా ఆక్యుపై అయిపోయింది ఖాళీ లేదు నా మనసు వీటన్నిటి నుంచి నేను ఇప్పుడు వెనక్కి తెచ్చుకోవాలి నా బ్యాగ్ ఉంది 5 కేజీలు పట్టే బ్యాగ్తో నేను బజార్కి వెళ్ళాను ఓ వస్తువులు కొనేసుకున్నా గబగబా ఇంకా ముందుకు వెళ్ళాను ఇంకా మంచి వస్తువులు దొరికాయి ఇంకా చీప్గా దొరికాయి దాని అవి కూడా కావాలంటే ఏం చేయాలా ఈ సంచిలో 1 కేజీ తీసేసి ఆ కొత్త వస్తువుని నేను నింపుకోవాలి సపోజ్ 5 కేజీలు రాగి తీసుకెళ్తున్నాం 5 కేజీలు బంగారం దొరికింది అది తీసుకెళ్ళాలంటే ఏం చేయాలా రాగిని మనం కింద పెట్టేసి బంగారం తీసుకోవాలి కదా అలా సద్భావం కావాలనుకుంటే దుర్గుణాన్ని చెడుభావాల్ని వదిలిపెట్టాలి డ్రైన్ ఆఫ్ చేసుకోవాలి ఈ డ్రైన్ ఆఫ్ చేసుకోవడమే సాధన
కావాలి 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 అనుకుంటాం. విడుచుకున్న వాటిని విడుచుకుంటే కదా, నేను దేన్ని విడుచుకోను నాకు చాలా కావాలంటే ఎలా సాధ్యమవుతుంది అది? అదే చెప్తుంది 16వ అధ్యాయం. కాబట్టి పంచప్రాణాల్లో నా దగ్గర నాలుగే ఉన్నాయి, నాలుగు ఇచ్చేస్తున్నాను, ఒకటే ఉంది బాబాగారి కోసంగా, కానీ నాలుగు తక్కిన నాలుగు కలిపి 5 ఇవ్వాలి. ఎలా ఇచ్చారు మన ముందు వాళ్ళు? అదిగో కాకసర దీక్ష, 40 సంవత్సరాల వయసు వరకు ఆయనకి బాబాగారి గురించి తెలియదే, తర్వాత బాబాగారి గురించి తెలిసింది. కాలుకి కుంటితనం వచ్చింది ఒక ప్రమాదంలో, లండన్లో జరిగిన రైలు ప్రమాదంలో ఎక్కబోతు జారిపడ్డారు. ఎంత వైద్యం చేయించుకున్నా అది బాగు కాలేదు, కుంటుకుంటూ నడుస్తున్నారు. అందుకే బాబాగారు ఆయన్ని కుంటి కాక అని కూడా పిలిచేవారు. 20వ అధ్యాయంలోనే ఆ ప్రస్తావన వస్తుంది. ఇంకా ఆ కుంటితనాన్ని చూశాడు నానాసాహెబ్ చంద్రకర్. చాలా ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు లోనావాలలో. అయ్యా నువ్వు మా గురుగారు వద్దకు రా, అదిగో వారు కనుక కృపతో చూస్తే నీ కుంటితనం నయమైపోతుంది, తొలగిపోతుంది, నీ అంగవైకల్యం తొలగిపోతుంది, షిరిడికి రా. కానీ ఆయన చెప్పిన జవాబు, అంగవైకల్యమా? అది ఉండని, ప్రారంధాన్ని బట్టే శరీరం వచ్చింది. ఆ శరీరం ప్రారంధాన్ని అనుభవించని, నేను ఇటువంటి వాటి కోసం గురువును ప్రార్థించను. కానీ ఎంత స్థిరపరచుకోవాలనుకున్నా మనసు నాకు తెలియకుండా జారిపోతూనే ఉంది. ఆయన ఎంతో స్థిమితంగా మనసును పట్టుకోవాలనుకుంటే కూడా ఆయన కంటికి కనబడకుండా ఎటో జారిపోతూ ఉందట. కంటికి కనబడ పని అయితే అందరం పట్టుకోమా? సులువు కాదు. మనకు తెలియనంతగా అణు అణువులో, ఇంకా చెప్పాలంటే పరమాణువు పరమాణువులో అది లీనమైపోయింది. ఆ మనసు అంటే నేననేదే. కాబట్టి అంత త్వరగా అది నిగ్రహించుకోవడం సాధ్యం కాదు, చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి అటువంటి మన మనోవైకల్యం ఉంది నా మనసులో, అంటే మనోమాలిన్యం, నాకు కామక్రోధాదులు 6 ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి, వీటిని తొలగించుకునేందుకు నేను గురువుగారి వద్దకు వస్తాను. గురువుగారి వద్దకు పోవాల్సింది అందుకు, సద్గురువును ఆశ్రయించవలసింది అందుకు, దానికోసమే ఆయన షిరిడికి వస్తాను అన్నారు. అడ్వకేట్ ఆయన, బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ప్లస్ షేర్ మార్కెట్లో మంచి అనుభవం ఉంది ఆయనకి. లీగల్ అడ్వైస్ కోసం షేర్ మార్కెట్లో ఆయన చెప్పి ఆయన సజెషన్ సలహాల కోసం ప్రతిరోజు 100 మంది క్లయింట్స్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉచితంగా భోంచేసేవాళ్ళు. అంటే ఎంత పెద్ద ప్రాక్టీసో చూడండి. ధన సంపాదనగా కొదవలేదు. అసలు ఎంత దయామయుడు ఆయన అంటే, ఎంత విశాల హృదయుడు దీక్షిత్ గారు అని అంటే, నాకు దీక్షిత్ గారి క్యారెక్టర్ చాలా ఇష్టం. దీక్షిత్ గారి క్యారెక్టర్ ఒక పద్మవ్యూహం. నాకు లోపల పోయేది మాత్రం తెలుసు, నేను మళ్ళీ బయటకు రాలేను. నాకు ఆ దీక్షిత్ గారు అంటే అంత అమితమైన ప్రాణం. అసలు దీక్షిత్ గారు లోనవాళ్ళు ఉండేసరికి ఆ చుట్టుపక్కల హోటల్ పెట్టేంత కూడా ఎవరూ సాహసించలేదు. ఎందుకంటే ఎవరు పోయినా ఆయన భోజనం పెట్టి పంపిస్తున్నాడు, అంతటి విశాల హృదయం. సరే, మరి అంత పెద్ద ఎమ్మెల్సీ, రాజకీయంగా పదవి కూడా ఉంది ఎమ్మెల్సీ, ఒక పదవి కోసం ఎన్ని తంటాలు పడుతున్నారో మనం గమనిస్తూ ఉన్నాం ప్రస్తుత రాజకీయ చిత్రపటంలో. ఇన్ని పెట్టుకొని ఒక్కసారి బాబాగారి వద్దకు వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ ఆయన తిరిగి చూడలేదు, నో లుకింగ్ బ్యాక్, మళ్ళీ రిటర్న్ కాలేదు వీటికి. ఆయన బాబాగారి వద్దే ఉండిపోయారు. అంటే బాబాగారి వద్దకు వెళ్ళక ముందు ఆయన ప్రాణాలన్నీ ఎక్కడున్నాయి? ఆయన వృత్తిలో ఉన్నాయి, వ్యాపారంలో ఉన్నాయి, కుటుంబంలో ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పదవుల్లో ఉన్నాయి. ఒక్కసారి బాబాగారి వద్దకు వెళ్ళిన తర్వాత అన్నీ బాబాగారికే సమర్పించారు, బాబాగారి కోసమే సమర్పించారు.